Hi to all. Today we discuss about cyclostomata. Cyclo means circular or round. Stoma means mouth. Circular mouth present in these organisms, so that is called cyclostomata. Cyclostomata are extant group of jawless vertebrates. Cyclostomata included lampreys and hagfishes. Cyclostomata అనేది ఇప్పుడు జీవించి ఉన్న ప్రస్తుతం జీవించి ఉన్న దవడలు లేని జావ్లెస్ వర్టిబ్రేట్స్ దవడలు లేని వర్టిబ్రేటా జీవులు. సైక్లోస్టోమాటాలో లాంప్రేలను మరియు హగ్ చేపల్ని చేర్చారు. జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ సైక్లోస్టోమాటా. జనరల్ క్యారెక్టర్స్ చెప్పుకున్నాం కదా మనం. జనరల్ క్యారెక్టర్స్ అంటే వాటి యొక్క బాహ్యాకృతి మరియు లోపల ఉండే నిర్మాణము, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ అండ్ హ్యాబిట్ అండ్ హ్యాబిటేట్ ఆల్సో. సైక్లోస్టోమాట్స్ ఆర్ మెరైన్ ఫిష్ లైక్ వర్టిబ్రేట్స్ వితౌట్ జావ్. లాంప్రేస్ మైగ్రేన్ ఇన్ టు ఫ్రెష్ వాటర్స్ ఫ్రమ్ బ్రీడింగ్. ఎనాడ్రోమస్ మైగ్రేషన్, దట్ ఈజ్ కాల్డ్ ఎనాడ్రోమస్ మైగ్రేషన్. దీస్ ఆల్ ఆర్గానిజమ్స్ మోస్ట్లీ మెరైన్ ఫిష్ లైక్ స్ట్రక్చర్, ఫిష్ లైక్ స్ట్రక్చర్ వితౌట్ జావ్. ఓకే, ఇన్ దిస్ ఆర్గానిజమ్స్ లాంప్రేస్ ఓల్ని రిప్రొడక్టివ్ ప్రాసెస్ ఫర్ గో టు సీ వాటర్ టు ఫ్రెష్ వాటర్ ఫర్ బ్రీడింగ్ పర్పస్. సో దట్ ఈజ్ కాల్డ్ ఎనాడ్రోమస్ మైగ్రేషన్. సైక్లోస్టోమాటా సముద్రంలో నివసించే దవడలు లేని చేపల వంటి సకశేరుకాలు. లాంప్రేలు అనేవి, వీటిలో ఏమేమి అనుకున్నాం మనం, సైక్లోస్టోమాటాలో హగ్ చేపలు మరియు లాంప్రేలు. లాంప్రేలు ప్రత్యుత్పత్తి అవసరాల కోసం మంచినీటిలోనికి వలసపోతాయి. సముద్రపు జీవులు కదా, మంచినీటిలోనికి వలస పోతాయి. ఈ విధంగా వలసపోయే ప్రాసెస్ని ఏమనుకున్నాం, ఎనాడ్రోమస్ వలస, ఎనాడ్రోమస్ మైగ్రేషన్ అని అంటాము. బాడీ ఈజ్ సిలిండ్రికల్ ఆర్ ఈల్ లైక్ విత్ హెడ్ ట్రంక్ అండ్ టైల్. ఎలా ఉంటుందంట, బాడీని చూసినట్లయితే ఎలా దేహం పొడవుగా ఈల్ లాగా ఉంటుంది. తల మొండెము తోకగా విభజించవచ్చు. దేహంలో ఏమేమి ఉంటాయంట, తల మొండెము తోక అనే మూడు భాగాలుగా విభజించవచ్చు. పెయిర్డ్ ఫిన్స్ ఆర్ ఆబ్సెంట్. డోర్సల్ అండ్ కాడల్ ఫిన్స్ ఆర్ ప్రెజెంట్ అండ్ ఆర్ సపోర్టెడ్ బై క్యాటిలోగస్ ఫిన్ రేస్. ద్వంద్వవాజాలు అనేవి ఉండట్లేదు వీటిలో. ఏంటండి, ద్వంద్వవాజాలు అనేవి ఉండట్లేదు, మధ్యస్థ వాజాలు అనేవి ఉంటున్నాయి. మధ్యస్థ అంటే డోర్సల్ మరియు కాడల్ ఫిన్స్. అన్పేర్డ్ ఫిన్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటున్నాయి. అవి కూడా క్యాటిలోగస్ ఫిన్ రేస్, వాటి మధ్య వాజరేఖలు ఉంటాయి కదండి, అవి బోనీతో కాకుండా క్యాటిలోగస్తో ఏర్పడి ఉంటున్నాయి. స్కిన్ ఈజ్ మూత్, స్లిమ్ అండ్ స్కేల్లెస్. స్కిన్ ఎలా ఉంటుందంటే, వీటి స్కిన్ స్మూత్గా ఉంటుంది, జిగురుగా ఉంటుంది. స్కల్స్ అనేవి ఉండటం లేదు, బాడీ పైన స్కల్స్ అనేవి లేవు, పొలుసులు అనేవి లేవు. స్కిన్ కంటెయిన్స్ న్యూమరస్ అన్సెల్యులార్ మ్యూకస్ గ్లాండ్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటున్నాయి. దేంట్లో, స్కిన్లో. కాబట్టి అది ఎలా ఉంటుంది, మ్యూకస్గా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది, ఓకే, స్లిమ్గా ఉంటుంది. మజిల్స్ ఆఫ్ ట్రంక్ అండ్ టైల్ ఫ్రమ్ జెట్ షేప్డ్ మైటోమ్స్. ఇక్కడ ట్రంక్లోను మొండానికి మరియు తోక వరకు జెట్ షేప్లో ఉండే మజిల్స్ అనేవి ఉంటున్నాయి. ద బక్కల్ ఫ్యూనల్ హ్యాజ్ రేడియల్ మజిల్ ప్రెజెంట్ ఇన్ దిస్ మౌత్. దిస్ టంగ్ హ్యాజ్ ప్రొట్రాక్టర్ అండ్ రిట్రాక్టర్ మజిల్స్. అంటే పొడవుగా సాగేందుకు టంగ్ ఎలా ఉండాలి, టంగ్ పొడవుగా ఉండాలి, లోపలికి తీసుకోవాలి. అవును కదండి, బయటకు వస్తుంది, లోపలికి వస్తుంది. కాబట్టి అక్కడ ఆ మజిల్స్ అనేవి, అక్కడ రేడియల్ మజిల్స్ అనేవి అక్కడ ఏర్పడి ఉంటాయి. ఓకే, ఎక్సోస్కెలిటన్ ఈజ్ క్యాటిలోగస్. ఎక్సోస్కెలిటన్ అనేది
క్యాటిలోగస్తో ఏర్పడి ఉంటుంది. నోటోకార్డిస్ ప్రెసిస్టెంట్ త్రో అవుట్ లైఫ్. నోటోకార్డ్ అనేది జీవితాంతం కూడా ఉంటుంది, వీటిలో జీవితాంతం కూడా ఉంటుంది. దాని న్యూరల్ ఆర్చెస్ ఆఫ్ వర్టిబ్రా ఆర్ ఇన్కంప్లీట్లీ ఫార్మ్డ్. న్యూరల్ ఆర్చ్లు అనేవి దీంట్లో సరిగా ఏర్పడి లేవు, కంప్లీట్గా సంపూర్ణంగా ఏర్పడి ఉండవు వర్టిబ్రల్ కాలం పైన. ఇన్ ల్యాంప్రీస్ మౌత్ లైస్ ఎట్ బేస్డ్ ఆఫ్ బక్కల్ ఫ్యూనల్. ల్యాంప్రేస్ అనే ల్యాంప్రేస్లో వాటి మౌత్ చుట్టూ బక్కల్ ఫ్యూనల్ అంటే ఆస్యగరాటు లాంటి ఒక అవయవం అనేది ఉంటుంది. బక్కల్ ఫ్యూనల్ యాక్ట్స్ యాజ్ సక్కర్ ఫర్ అటాచ్మెంట్. అది ఎందుకు ఉపయోగపడుతుంది? సక్కర్ చోషకం లాగా దేన్నైనా గట్టిగా పట్టుకునేందుకు ఉపయోగపడుతుంది. టంగ్ హ్యాజ్ టీత్ అండ్ ఇట్ యాక్ట్స్ ఏ రెస్పైర్ ఆర్గాన్. టంగ్ టీత్ ఇవన్నీ దేనికి ఉపయోగపడుతున్నాయండి? వాటిని ఏవైనా జీవుల్ని పట్టుకొని తినేందుకు ఉపయోగపడుతున్నాయి. ఓకే, ఉపయోగపడుతున్నాయి. ఇట్ మే సైక్లోస్ట్రోమాట్స్ 5 to 6 పేర్స్ ఆఫ్ గిల్స్ పౌచ్స్ ఆర్ ప్రెజెంట్. ఎన్ని 5 to 16 వరకు గ్రిల్స్ లెట్స్ ఉంటాయి. గ్రిల్స్ లెట్స్ కవర్డ్ విత్ పౌచ్తో కూడా కవర్ చేయబడి ఉంటాయి. దేర్ ఓపెన్ అవుట్ త్రో ఏ 1 to 16 పేర్స్ ఆఫ్ గ్రిల్స్ లెట్స్ ఆల్సో. అవి గ్రిల్స్ లెట్స్ బయటికి కూడా ఓపెన్ అయ్యి ఉంటాయి. హార్ట్ కంటైన్స్ వన్ ఆర్టియం వన్ వెంట్రికల్. హార్ట్ మాత్రం హార్ట్ 2 ఛాంబర్తో ఉంటుంది, ఒక ఆట్రియము ఒక వెంట్రికలు, ఒక జఠరిక మరియు ఒక కర్ణికతోనే. సీనస్ వెంట్రికస్ ఈజ్ ప్రెజెంట్ బట్ కోనస్ ఆర్టెరియోసస్ ఆబ్సెంట్. ఏంటండి, సీనస్ వెంట్రికస్ ప్రెజెంట్, శిరాశయం అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. కోనస్ ఆర్టికస్ ఈజ్ ఆబ్సెంట్, కోనస్ ధమనీ శంకు అనేది ఆబ్సెంట్ అవుతుంది. ఓకే, స్ప్లీన్ ఈజ్ వాంటింగ్, ప్లేహం అనేది ఉండదు. ప్లేహం ఈజ్ ఆబ్సెంట్. 8 to 10 పేర్స్ ఆఫ్ నాన్ మైలెట్స్ కెనల్ నర్వ్స్ ఆర్ క్రేనియల్ నర్వ్స్ మైలెంటెడ్ క్రేనియల్ నర్వ్స్ ఆర్ ప్రెజెంట్. ఓకే, ఆన్ లేటరల్ సైడ్స్ ఆఫ్ హెడ్ 1 pair ఆఫ్ ఐస్ ఆర్ ప్రెజెంట్. ఇంటర్నల్ ఇయర్ ఆర్ ఇయర్ హ్యాజ్ 1 to 2 సెరల్ సర్క్యులర్ క్యానల్స్ ఈజ్ ప్రెజెంట్ ఆల్సో. దేర్ ఈజ్ సింగిల్ ఎక్స్ట్రల్ నాస్ట్రిల్ ప్రెజెంట్, హ్యాండ్స్ సైక్లోస్టోమాటా ఈజ్ ఆల్సో కాల్డ్ మోనో రైనా. రెండు ఒకటి మాత్రమే, ఎక్స్టర్నల్ నాస్ట్రిల్ అనేది ఒకటే ఉంటుంది కాబట్టి బాహ్యనాసికానంతరం, కాబట్టి వీటిని మోనోరైనా అని కూడా అంటారు. వీటిని లేటరల్ లైన్ సెన్స్ ఆర్గాన్స్ ఆర్ ప్రెజెంట్ బాడీ పైన. ఫిషెస్లో ఎలా ఉంటుంది, లేటరల్ లైన్ మధ్య లేటరల్ సైడ్లో లైన్గా ఆర్గాన్స్ అనేవి ఉంటాయి, అవి సెన్సరీ ఆర్గాన్స్ కింద పనిచేస్తాయి. ఓకే, ఇన్ ల్యాంప్రేస్ మోనోనెఫ్రిక్ కిడ్నీస్ ఆర్ ప్రెజెంట్. దిస్ ఈజ్ ఎక్స్క్రేటరీ ఆర్గాన్. మధ్య వృక్క మూత్రపిండాలు అనేవి ఉంటున్నాయి. మీసోనెఫ్రిక్ కిడ్నీస్ ఆర్ ప్రెజెంట్. హగ్ఫిషెస్ ఇన్ ప్రోటోనెఫ్రిక్. ల్యాంప్రేస్లో ఏమో మోనోనెఫ్రిక్, హగ్ఫిష్లో ప్రోటోనెఫ్రిక్. ప్రాథమిక వృక్క మూత్రపిండాలు అనేవి హగ్ఫిషెస్లో ఉంటే, లాంప్రేల్లోనేమో మధ్య వృక్క మూత్రపిండాలు అనేవి ఎక్స్క్రేటరీ ఆర్గాన్స్ కింద ఉంటున్నాయి. కిడ్నీస్ పర్ఫామ్ ఎక్స్క్రేటరీ ఫంక్షన్. ల్యాంప్రేస్ ఆర్ అన్సెక్స్వల్. ల్యాంప్రేస్ ఆర్ యూనిసెక్స్వల్ అండ్ హగ్ఫిషెస్ ఆర్ బైసెక్స్వల్. గోనోడైట్స్ ఆర్ ఆబ్సెంట్. ఫెర్టిలైజేషన్ ఈజ్ ఎక్స్టర్నల్. లాంప్రేస్ ఏకలింగ జీవులు, హగ్ఫిషెస్ అనేవి ఉభయలింగ జీవులుగా ఉంటున్నాయి. ఫెర్టిలైజేషన్ ఎలా ఉంటుంది, ఎక్స్టర్నల్ బయటవైపే బాహ్య ఫలదీకరణ ఉన్నది. డ్యూరింగ్ డెవలప్మెంట్ ఆఫ్ లాంప్రేస్ ఫ్రీ స్విమ్మింగ్
అమ్మోసిటస్ లార్వా ఈజ్ ఫార్మ్డ్ ఇన్ హగ్ ఫిషస్ డెవలప్డ్ ఇన్ డైరెక్ట్లీ దేంట్లో లాంప్రేస్లో అయితే లార్వా స్టేజ్ అనేది ఉంటుంది లార్వా స్టేజ్ ఉంటుంది ఆ లార్వా పేరు అమ్మోసిటస్ లార్వా హగ్ ఫిషెస్లో డెవలప్మెంట్ డైరెక్ట్గా జరుగుతుంది ఎగ్జాంపుల్ ఏంటి వీటికి సైక్లోస్టోమాటాకి పెట్రోమైజిన్స్ ఆర్ ల్యాంప్రేస్ మిక్సిన్స్ ఆర్ హగ్ ఫిషెస్ దీస్ ఆర్ సైక్లోస్టోమాటా అండ్ జనరల్ క్యారెక్టర్స్ నెక్స్ట్ క్లాస్ ఇన్ వీ లెర్న్డ్ పెట్రోమైజాన్ అండ్ మిక్సిన్స్ డిఫరెన్స్ బిట్వీన్ పెట్రోమైజాన్ అండ్ మిక్సిన్స్ హై టు ఆల్ టుడే వీ డిస్కస్ అబౌట్ సైక్లోస్టోమాటా సైక్లో మీన్స్ సర్క్యులర్ ఆర్ రౌండ్ స్టోమా మీన్స్ మౌత్ సర్క్యులర్ మౌత్ ప్రెజెంట్ ఇన్ దిస్ ఆర్గానిజమ్స్ సో దట్ ఈజ్ కాల్డ్ సైక్లోస్టోమాటా సైక్లోస్టోమాటా ఆర్ ఎక్స్టెంట్ గ్రూప్ ఆఫ్ జావ్లెస్ వర్టిబ్రేట్స్ సైక్లోస్టోమాటా ఇన్క్లూడెడ్ ల్యాంప్రేస్ అండ్ హగ్ ఫిషెస్ సైక్లోస్టోమాటా అనేది ఇప్పుడు ప్రస్తుతం జీవించి ఉన్న దవడలు లేని జావ్లెస్ వర్టిబ్రేట్స్ దవడలు లేని వర్టిబ్రేటా జీవులు సైక్లోస్టోమాటాలో లాంప్రేలను మరియు హగ్ చేపల్ని చేర్చారు జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ సైక్లోస్టోమాటా జనరల్ క్యారెక్టర్స్ చెప్పుకున్నాం కదా మనం జనరల్ క్యారెక్టర్స్ అంటే వాటి యొక్క బాహ్య ఆకృతి మరియు లోపల ఉండే నిర్మాణము ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ అండ్ హ్యాబిట్ అండ్ హ్యాబిటేట్ ఆల్సో సైక్లోస్టోమాట్స్ ఆర్ మెరైన్ ఫిష్ లైక్ వర్టిబ్రేట్స్ వితౌట్ జావ్ లాంప్రేస్ మైగ్రేన్ ఇంటూ ఫ్రెష్ వాటర్స్ ఫ్రమ్ బ్రీడింగ్ ఎనాడ్రోమస్ మైగ్రేషన్ దట్ ఈజ్ కాల్డ్ ఎనాడ్రోమస్ మైగ్రేషన్ దీస్ ఆల్ ఆర్గానిజమ్స్ మోస్ట్లీ మెరైన్ ఫిష్ లైక్ స్ట్రక్చర్ వితౌట్ జావ్ ఓకే ఇన్ దిస్ ఆర్గానిజమ్స్ ల్యాంప్రేస్ ఓల్ని రిప్రొడక్టివ్ ప్రాసెస్ ఫర్ గో టు sea water to fresh water for breeding purpose so that is called anadromous migration cyclostomata samudramlo nivasinche davadalu leni chapala vanti sakaserukalu లాంప్రేలు అనేవి వీటిలో ఏమేమి అనుకున్నాం మనం సైక్లోస్టోమాటాలో అక్చేపలు మరియు లాంప్రేలు ప్రత్యుత్పత్తి అవసరాల కోసం మంచినీటిలోనికి వలసపోతాయి సముద్రపు జీవులు కదా మంచినీటిలోనికి వలస పోతాయి ఈ విధంగా వలసపోయే ప్రాసెస్ని ఏమనుకున్నాం ఎనాడ్రోమస్ మైగ్రేషన్ అని అంటాము బాడీ ఈజ్ సిలిండ్రికల్ ఆర్ ఈల్ లైక్ విత్ హెడ్ ట్రంక్ అండ్ టైల్ ఎలా ఉంటుందంట బాడీని చూసినట్లయితే ఎలా దేహం పొడవుగా ఈల్లాగా ఉంటుంది తల మొండెము తోకగా విభజించవచ్చు దేహంలో ఏమేమి ఉంటాయంట తల మొండెము తోక అనే మూడు భాగాలుగా విభజించవచ్చు పెయిర్డ్ ఫిన్స్ ఆర్ ఆబ్సెంట్ డోర్సల్ అండ్ కాడల్ ఫిన్స్ ఆర్ ప్రెజెంట్ అండ్ ఆర్ సపోర్టెడ్ బై క్యాటిలోగస్ ఫిన్ రేస్ అంతరాస్తి పంజరము ద్వంద్వ వాజాలు అనేవి ఉండట్లేదు మధ్యస్థ వాజాలు అనేవి ఉంటున్నాయి మధ్యస్థ అంటే డోర్సల్ మరియు కాడల్ ఫిన్స్ అన్పేర్డ్ ఫిన్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటున్నాయి అవి కూడా క్యాటిలోగస్ ఫిన్ రేస్ వాటి మధ్య వాజరేఖలు ఉంటాయి కదండి అవి బోనీతో కాకుండా క్యాటిలోగస్తో ఏర్పడి ఉంటున్నాయి స్కిన్ ఈజ్ మూత్ స్లిమ్ అండ్ స్కేల్లెస్ స్కిన్ ఎలా ఉంటుందంటే వీటి స్కిన్ స్మూత్గా ఉంటుంది జిగురుగా ఉంటుంది స్కల్స్ అనేవి ఉండటం లేదు బాడీ పైన స్కల్స్ అనేవి లేవు పొలుసులు అనేవి లేవు స్కిన్ కంటెయిన్స్ న్యూమరస్ అన్సెల్యులార్ మస్క్యులోగ్లాండ్స్ మ్యూకస్ గ్లాండ్స్ అనేవి అన్సెల్యులార్ మ్యూకస్ గ్లాండ్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటున్నాయి దేంట్లో
స్కిన్లో. కాబట్టి అది ఎలా ఉంటుంది, మ్యూకస్గా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది, ఓకే, స్లిమ్గా ఉంటుంది. మజిల్స్ ఆఫ్ ట్రంక్ అండ్ టైల్ ఫ్రమ్ జెట్ షేప్డ్ మైటోమ్స్. ఇక్కడ ట్రంక్లోను మొండానికి మరియు తోక వరకు జెట్ షేప్లో ఉండే మజిల్స్ అనేవి ఉంటున్నాయి. ద బక్కల్ ఫ్యూనల్ హ్యాజ్ రేడియల్ మజిల్ ప్రెజెంట్ ఇన్ దిస్ మౌత్. దిస్ టంగ్ హ్యాజ్ ప్రొట్రాక్టర్ అండ్ రిట్రాక్టర్ మజిల్స్. అంటే పొడవుగా సాగేందుకు టంగ్ ఎలా ఉండాలి, టంగ్ పొడవుగా ఉండాలి, లోపలికి తీసుకోవాలి, అవును కదండి, బయటకు వస్తుంది లోపలికి వస్తుంది. కాబట్టి అక్కడ ఆ మజిల్స్ అనేవి అక్కడ రేడియల్ మజిల్స్ అనేవి అక్కడ ఏర్పడి ఉంటాయి, ఓకే. ఎక్సోస్కెలిటన్ ఈజ్ క్యాటిలోగస్. ఎక్సోస్కెలిటన్ అనేది క్యాటిలోగస్తో ఏర్పడి ఉంటుంది. నోటోకార్డ్ ఈజ్ ప్రెసిస్టెంట్ త్రో అవుట్ లైఫ్. నోటోకార్డ్ అనేది జీవితాంతం కూడా ఉంటుంది, వీటిలో జీవితాంతం కూడా ఉంటుంది. దాని న్యూరల్ ఆర్చెస్ ఆఫ్ వర్టిబ్రా ఆర్ ఇన్కంప్లీట్లీ ఫార్మ్డ్. న్యూరల్ ఆర్చ్లు అనేవి దీంట్లో సరిగా ఏర్పడి లేవు, కంప్లీట్గా సంపూర్ణంగా ఏర్పడి ఉండవు వర్టిబ్రల్ కాలం పైన. ఇన్ ల్యాంప్రీస్ మౌత్ లైస్ ఎట్ బేస్డ్ ఆఫ్ బక్కల్ ఫ్యూనల్. ల్యాంప్రేస్లో వాటి మౌత్ చుట్టూ బక్కల్ ఫ్యూనల్ అంటే ఆస్యగరాటు లాంటి ఒక అవయవం అనేది ఉంటుంది. బక్కల్ ఫ్యూనల్ యాక్ట్స్ యాజ్ సక్కర్ ఫర్ అటాచ్మెంట్. అది ఎందుకు ఉపయోగపడుతుంది, సక్కర్ చోషకం లాగా దేన్నైనా గట్టిగా పట్టుకునేందుకు ఉపయోగపడుతుంది. టంగ్ హ్యాజ్ టీత్ అండ్ ఇట్ యాక్ట్స్ ఏ రెస్పైర్ ఆర్గాన్. టంగ్ టీత్ ఇవన్నీ దేనికి ఉపయోగపడుతున్నాయండి, వాటిని ఏవైనా జీవుల్ని పట్టుకొని తినేందుకు ఉపయోగపడుతున్నాయి, ఓకే, ఉపయోగపడుతున్నాయి. ఇట్ మే సైక్లోస్ట్రోమాట్స్ 5 to 6 పేర్స్ ఆఫ్ గిల్స్ పౌచ్స్ ఆర్ ప్రెజెంట్. ఎన్ని 5 నుంచి 6 16 వరకు గ్రిల్స్లెట్స్ ఉంటాయి. గ్రిల్స్లెట్స్ కవర్డ్ విత్ పౌచ్తో కూడా కవర్ చేయబడి ఉంటాయి. దేర్ ఓపెన్ అవుట్ త్రోయే 1 to 16 పేర్స్ ఆఫ్ గ్రిల్స్లెట్స్ ఆల్సో. అవి గ్రిల్స్లెట్స్ బయటికి కూడా ఓపెన్ అయ్యి ఉంటాయి. హార్ట్ కంటైన్స్ వన్ ఆర్టియం వన్ వెంట్రికల్. హార్ట్ 2 చాంబర్తో ఉంటుంది, ఒక ఆట్రియము, ఒక వెంట్రికల్, ఒక జఠరిక మరియు ఒక కర్ణికతోనే. సీనస్ వెంట్రికస్ ఈజ్ ప్రెజెంట్ బట్ కోనస్ ఆర్టెరియోసస్ ఆబ్సెంట్. ఏంటండి, సీనస్ వెంట్రికస్ ప్రెజెంట్, శిరాశయం అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. కోనస్ ఆర్టికస్ ఈజ్ ఆబ్సెంట్, కోనస్ ధమనీ శంకు అనేది ఆబ్సెంట్ అవుతుంది, ఓకే. ప్లేహం అనేది ఉండదు, ప్లేహం ఈజ్ ఆబ్సెంట్. 8 to 10 పేర్స్ ఆఫ్ నాన్ మైలెట్స్ కెనల్ నౌస్ ఆర్ క్రేనియల్ నౌస్. మైలెంటెడ్ క్రేనియల్ నౌస్ ఆర్ ప్రెజెంట్, ఓకే. ఆన్ లేటరల్ సైడ్స్ ఆఫ్ హెడ్ 1 పేర్ ఆఫ్ ఐస్ ఆర్ ప్రెజెంట్. ఇంటర్నల్ ఇయర్ ఆర్ ఇయర్ హ్యాజ్ 1 to 2 సెరల్ సర్క్యులర్ క్యానల్స్ ఈజ్ ప్రెజెంట్ ఆల్సో. దేర్ ఈజ్ సింగిల్ ఎక్స్ట్రల్ నాస్ట్రిల్ ప్రెజెంట్, హ్యాండ్స్ సైక్లోస్టోమాటా ఈజ్ ఆల్సో కాల్డ్ మోనో రైనా. 2, 1 మాత్రమే ఎక్స్టర్నల్ నాస్ట్రిల్ అనేది ఒకటే ఉంటుంది కాబట్టి బాహ్యనాసికానంతరం, కాబట్టి వీటిని మోనోరైనా అని కూడా అంటారు. వీటిని లేటరల్ లైన్ సెన్స్ ఆర్గాన్స్ ఆర్ ప్రెజెంట్ బాడీ పైన. ఫిషెస్లో ఎలా ఉంటుంది, లేటరల్ లైన్ మధ్య లేటరల్ సైడ్లో లైన్గా ఆర్గాన్స్ అనేవి ఉంటాయి, అవి సెన్సరీ ఆర్గాన్స్ కింద పనిచేస్తాయి, ఓకే. ఇన్ ల్యాంప్రేస్ మోనోనెఫ్రిక్ కిడ్నీస్ ఆర్ ప్రెజెంట్. దిస్ ఈజ్ ఎక్స్క్రేటరీ ఆర్గాన్. మధ్యవృక్క మూత్రపిండాలు అనేవి ఉంటున్నాయి. మీసోనెఫ్రిక్ కిడ్నీస్ ఆర్ ప్రెజెంట్. హగ్ఫిషెస్ ఇన్ ప్రోటోనెఫ్రిక్. ల్యాంప్రేస్లో ఏమో మోనోనెఫ్రిక్, హగ్ఫిష్లో ప్రోటోనెఫ్రిక్. ప్రాథమిక మూత్రపిండ
ప్రాథమిక వృక్క మూత్రపిండాలు అనేవి లాంప్రే హగ్ ఫిషెస్లో ఉంటే, లాంప్రేల్లోనేమో మధ్య వృక్క మూత్రపిండాలు అనేవి ఎక్స్క్రేటరీ ఆర్గాన్స్ కింద ఉంటున్నాయి. కిడ్నీస్ పర్ఫామ్ ఎక్స్క్రేటరీ ఫంక్షన్. లాంప్రేస్ ఆర్ అన్సెక్స్వల్. లాంప్రేస్ ఆర్ యూనిసెక్స్వల్ అండ్ హగ్ ఫిషెస్ ఆర్ బై సారీ లాంప్రేస్ ఆర్ యూనిసెక్స్వల్ అండ్ హగ్ ఫిషెస్ ఆర్ బైసెక్స్వల్. గోనోడైట్స్ ఆర్ అబ్సెంట్. ఫెర్టిలైజేషన్ ఈజ్ ఎక్స్టర్నల్. లాంప్రేస్ ఏకలింగ జీవులు, హగ్ ఫిషెస్ అనేవి ఉభయలింగ జీవులుగా ఉంటున్నాయి. ఫెర్టిలైజేషన్ ఎలా ఉంటుంది? ఎక్స్టర్నల్ బయటవైపే బాహ్య ఫలదీకరణ ఉన్నది. డ్యూరింగ్ డెవలప్మెంట్ ఆఫ్ లాంప్రేస్ ఫ్రీ స్విమ్మింగ్ అమ్మోసిటస్ లార్వా ఈజ్ ఫార్మ్డ్ ఇన్ హగ్ ఫిషెస్ డెవలప్డ్ ఇన్ డైరెక్ట్లీ. దేంట్లో లాంప్రేస్లో అయితే లార్వా స్టేజ్ అనేది ఉంటుంది, లార్వా స్టేజ్ ఉంటుంది. ఆ లార్వా పేరు అమ్మోసిటస్ లార్వా. హగ్ ఫిషెస్లో డెవలప్మెంట్ డైరెక్ట్గా జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఏంటి వీటికి? సైక్లోస్టోమాటాకి పెట్రోమైజిన్స్ ఆర్ లాంప్రేస్, మిక్సిన్స్ ఆర్ హగ్ ఫిషెస్. దీస్ ఆర్ సైక్లోస్టోమాటా అండ్ జనరల్ క్యారెక్టర్స్. నెక్స్ట్ క్లాస్ ఇన్ వీ లెర్న్డ్ పెట్రోమైజాన్ అండ్ మిక్సిన్స్, డిఫరెన్స్ బిట్వీన్ పెట్రోమైజాన్ అండ్ మిక్సిన్స్. హై టు ఆల్. టుడే వీ డిస్కస్ అబౌట్ సైక్లోస్టోమాటా. సైక్లో మీన్స్ సర్క్యులర్ ఆర్ రౌండ్. స్టోమా మీన్స్ మౌత్. సర్క్యులర్ మౌత్ ప్రెజెంట్ ఇన్ దిస్ ఆర్గానిజమ్స్, సో దట్ ఈజ్ కాల్డ్ సైక్లోస్టోమాటా. సైక్లోస్టోమాటా ఆర్ ఎక్స్టెంట్ గ్రూప్ ఆఫ్ జావ్లెస్ వర్టిబ్రేట్స్. సైక్లోస్టోమాటా ఇన్క్లూడెడ్ లాంప్రేస్ అండ్ హాగ్ ఫిషెస్. సైక్లోస్టోమాటా అనేది ఇప్పుడు ప్రస్తుతం జీవించి ఉన్న దవడలు లేని జావ్లెస్ వర్టిబ్రేట్స్, దవడలు లేని వర్టిబ్రేటా జీవులు. సైక్లోస్టోమాటాలో లాంప్రేలను మరియు హగ్ చేపల్ని చేర్చారు. జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ సైక్లోస్టోమాటా. జనరల్ క్యారెక్టర్స్ చెప్పుకున్నాం కదా మనం. జనరల్ క్యారెక్టర్స్ అంటే వాటి యొక్క బాహ్య ఆకృతి మరియు లోపల ఉండే నిర్మాణము, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ అండ్ హ్యాబిట్ అండ్ హ్యాబిటేట్ ఆల్సో. సైక్లోస్టోమాట్స్ ఆర్ మెరైన్ ఫిష్ లైక్ వర్టిబ్రేట్స్ వితౌట్ జావ్. లాంప్రేస్ మైగ్రేట్ ఇన్ టు ఫ్రెష్ వాటర్స్ ఫ్రమ్ బ్రీడింగ్. ఎనాడ్రోమస్ మైగ్రేషన్, దట్ ఈస్ కాల్డ్ ఎనాడ్రోమస్ మైగ్రేషన్. దీస్ ఆల్ ఆర్గానిజమ్స్ మోస్ట్లీ మెరైన్ ఫిష్ లైక్ స్ట్రక్చర్ వితౌట్ జావ్. ఓకే, ఇన్ దిస్ ఆర్గానిజమ్స్ లాంప్రేస్ ఓల్ని రిప్రొడక్టివ్ ప్రాసెస్ ఫర్ గో టు సీ వాటర్ టు ఫ్రెష్ వాటర్ ఫర్ బ్రీడింగ్ పర్పస్. సో దట్ ఈజ్ కాల్డ్ ఎనాడ్రోమస్ మైగ్రేషన్. సైక్లోస్టోమాటా సముద్రంలో నివసించే దవడలు లేని చేపల వంటి సకశేరుకాలు. లాంప్రేలు అనేవి వీటిలో ఏమేమి అనుకున్నాం మనం? సైక్లోస్టోమాటాలో హగ్ చేపలు మరియు లాంప్రేలు. లాంప్రేలు ప్రత్యుత్పత్తి అవసరాల కోసం మంచినీటిలోనికి వలసపోతాయి. సముద్రపు జీవులు కదా, మంచినీటిలోనికి వలస పోతాయి. ఈ విధంగా వలసపోయే ప్రాసెస్ని ఏమనుకున్నాం? ఎనాడ్రోమస్ మైగ్రేషన్ అని అంటాము. బాడీ ఈజ్ సిలిండ్రికల్ ఆర్ ఈల్ లైక్ విత్ హెడ్ ట్రంక్ అండ్ టైల్. ఎలా ఉంటుందంట బాడీని చూసినట్లయితే, ఎలా దేహం పొడవుగా ఈల్ లాగా ఉంటుంది. తల మొండెము తోకగా విభజించవచ్చు. దేహంలో ఏమేమి ఉంటాయంట? తల మొండెము తోక అనే మూడు భాగాలుగా విభజించవచ్చు. పెయిర్డ్ ఫిన్స్ ఆర్ ఆబ్సెంట్. డోర్సల్ అండ్ కాడల్ ఫిన్స్ ఆర్ ప్రెజెంట్ అండ్ ఆర్ సపోర్టెడ్ బై క్యాటిలోగస్ ఫిన్ రేస్. అంతరాస్తి పంజరము అంతరా
ద్వంద్వవాజాలు అనేవి ఉండట్లేదు. వీటిలో ఏంటండి, ద్వంద్వవాజాలు అనేవి ఉండట్లేదు, మధ్యస్థ వాజాలు అనేవి ఉంటున్నాయి. మధ్యస్థ అంటే డోర్సల్ మరియు కాడల్ ఫిన్స్, అన్పేర్డ్ ఫిన్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటున్నాయి. అవి కూడా క్యాటిలోగస్ ఫిన్ రేస్, వాటి మధ్య వాజాల వాజ రేఖలు ఉంటాయి కదండి, అవి బోనీతో కాకుండా క్యాటిలోగస్తో ఏర్పడి ఉంటున్నాయి. స్కిన్ ఈజ్ స్మూత్, స్లిమ్ అండ్ స్కేల్లెస్. స్కిన్ ఎలా ఉంటుందంటే, వీటి స్కిన్ స్మూత్గా ఉంటుంది, జిగురుగా ఉంటుంది. స్కల్స్ అనేవి ఉండటం లేదు, బాడీ పైన స్కల్స్ అనేవి లేవు, పొలుసులు అనేవి లేవు. స్కిన్ కంటెయిన్స్ న్యూమరస్ అన్సెల్యులార్ మస్క్యులోగ్లాండ్స్, మ్యూకస్ గ్లాండ్స్ అనేవి, అన్సెల్యులార్ మ్యూకస్ గ్లాండ్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటున్నాయి. దేంట్లో, స్కిన్లో. కాబట్టి అది ఎలా ఉంటుంది, మ్యూకస్గా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది, ఓకే, స్లిమ్గా ఉంటుంది. మజిల్స్ ఆఫ్ ట్రంక్ అండ్ టైల్ ఫ్రమ్ జెట్ షేప్డ్ మైటోమ్స్, ఇక్కడ ట్రంక్లోను మొండానికి మరియు తోక వరకు జెట్ షేప్లో ఉండే మజిల్స్ అనేవి ఉంటున్నాయి. ద బక్కల్ ఫ్యూనల్ హ్యాజ్ రేడియల్ మజిల్ ప్రెజెంట్ ఇన్ దిస్ మౌత్. దిస్ టంగ్ హ్యాజ్ ప్రొట్రాక్టర్ అండ్ రిట్రాక్టర్ మజిల్స్, అంటే పొడవుగా సాగేందుకు టంగ్ ఎలా ఉండాలి, టంగ్ పొడవుగా ఉండాలి, లోపలికి తీసుకోవాలి, అవును కదండి, బయటకు వస్తుంది లోపలికి వస్తుంది. కాబట్టి అక్కడ ఆ మజిల్స్ అనేవి అక్కడ రేడియల్ మజిల్స్ అనేవి అక్కడ ఏర్పడి ఉంటాయి, ఓకే. ఎక్సోస్కెలిటన్ ఈజ్ క్యాటిలోగస్, ఎక్సోస్కెలిటన్ అనేది క్యాటిలోగస్తో ఏర్పడి ఉంటుంది. నోటోకార్డ్ ఈజ్ ప్రెసిస్టెంట్ త్రో అవుట్ లైఫ్, నోటోకార్డ్ అనేది జీవితాంతం కూడా ఉంటుంది, వీటిలో జీవితాంతం కూడా ఉంటుంది. దాని న్యూరల్ ఆర్చెస్ ఆఫ్ వర్టిబ్రా ఆర్ ఇన్కంప్లీట్లీ ఫార్మ్డ్, న్యూరల్ ఆర్చ్లు అనేవి దీంట్లో సరిగా ఏర్పడి లేవు, కంప్లీట్గా సంపూర్ణంగా ఏర్పడి ఉండవు వర్టిబ్రల్ కాలం పైన. ఇన్ ల్యాంప్రీస్ మౌత్ లైస్ ఎట్ బేస్డ్ ఆఫ్ బక్కల్ ఫ్యూనల్, ల్యాంప్రేస్లో వాటి మౌత్ చుట్టూ బక్కల్ ఫ్యూనల్ అంటే ఆస్యగరాటు లాంటి ఒక అవయవం అనేది ఉంటుంది. బక్కల్ ఫ్యూనల్ యాక్ట్స్ యాజ్ సక్కర్ ఫర్ అటాచ్మెంట్, అది ఎందుకు ఉపయోగపడుతుంది, సక్కర్ చోషకం లాగా దేన్నైనా గట్టిగా పట్టుకునేందుకు ఉపయోగపడుతుంది. టంగ్ హ్యాజ్ టీత్ అండ్ ఇట్ యాక్ట్స్ ఏ రెస్పైర్ ఆర్గాన్, టంగ్ టీత్ ఇవన్నీ దేనికి ఉపయోగపడుతున్నాయండి, వాటిని ఏవైనా జీవుల్ని పట్టుకొని తినేందుకు ఉపయోగపడుతున్నాయి, ఓకే, ఉపయోగపడుతున్నాయి. ఇట్ మే సైక్లోస్ట్రోమాట్స్ 5 to 6 పెయిర్స్ ఆఫ్ గిల్స్ పౌచ్స్ ఆర్ ప్రెజెంట్, ఎన్ని 5 to 16 వరకు గ్రిల్స్లెట్స్ ఉంటాయి. గ్రిల్స్లెట్స్ కవర్డ్ విత్ పౌచ్తో కూడా కవర్ చేయబడి ఉంటాయి. దేర్ ఓపెన్ అవుట్ త్రోయే 1 to 16 పెయిర్స్ ఆఫ్ గ్రిల్స్లెట్స్ ఆల్సో, అవి గ్రిల్స్లెట్స్ బయటికి కూడా ఓపెన్ అయ్యి ఉంటాయి. హార్ట్ కంటైన్స్ వన్ ఆర్టియం వన్ వెంట్రికల్, హార్ట్ మాత్రం హార్ట్ 2 ఛాంబర్తో ఉంటుంది, ఒక ఆట్రియము ఒక వెంట్రికల్, ఒక జఠరిక మరియు ఒక కర్ణికతోనే. సీనస్ వెంట్రికస్ ఈజ్ ప్రెజెంట్ బట్ కోనస్ ఆర్టెరియోసస్ ఆబ్సెంట్, ఏంటండి సీనస్ వెంట్రికస్ ప్రెజెంట్, శిరాశయం అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. కోనస్ ఆర్టికస్ ఈజ్ ఆబ్సెంట్, కోనస్ ధమనీ శంకు అనేది ఆబ్సెంట్ అవుతుంది, ఓకే. ప్లేహం అనేది ఉండదు, ప్లేహం ఈజ్ ఆబ్సెంట్. 8 to 10 పెయిర్స్ ఆఫ్ నాన్ మైలెట్స్ కెనల్ నర్వ్స్ ఆర్ క్రేనియల్ నర్వ్స్, మైలెంటెడ్ క్రేనియల్ నర్వ్స్ ఆర్ ప్రెజెంట్, ఓకే. ఆన్ లేటరల్ సైడ్స్ ఆఫ్ హెడ్ 1 పెయిర్ ఆఫ్ ఐస్ ఆర్ ప్రెజెంట్. ఇంటర్నల్ ఇయర్ ఆర్ ఇయర్ హ్యాజ్ 1-2 సెరల్ సర్క్యులర్ క్యానల్స్ ఈజ్ ప్రెజెంట్ ఆల్సో.
దేర్ ఈజ్ సింగిల్ ఎక్స్ట్రల్ నాస్ట్రిల్ ప్రజెంట్ హ్యాండ్స్ సైక్లోస్టోమాటా ఈజ్ ఆల్సో కాల్డ్ మోనో రైనా రెండు ఒకటి మాత్రమే ఎక్స్టర్నల్ నాస్ట్రిల్ అనేది ఒకటే ఉంటుంది కాబట్టి బాహ్యనాసికానంతరం కాబట్టి వీటిని మోనోరైనా అని కూడా అంటారు వీటిని లాటరల్ లైన్ సెన్స్ ఆర్గాన్స్ ఆర్ ప్రజెంట్ బాడీ పైన ఫిషెస్లో ఎలా ఉంటుంది లాటరల్ లైన్ మధ్య లాటరల్ సైడ్లో లైన్గా ఆర్గాన్స్ అనేవి ఉంటాయి అవి సెన్సరీ ఆర్గాన్స్ కింద పనిచేస్తాయి ఓకే ఇన్ ల్యాంప్రేస్ మోనోనెఫ్రిక్ కిడ్నీస్ ఆర్ ప్రెజెంట్ దిస్ ఈజ్ ఎక్స్క్రేటరీ ఆర్గాన్ ఎక్స్క్రేటరీ ఆర్గాన్ మధ్య వృక్క మూత్రపిండాలు అనేవి ఉంటున్నాయి మీసోనెఫ్రిక్ కిడ్నీస్ ఆర్ ప్రెజెంట్ హగ్ఫిషెస్ ఇన్ ప్రోటోనెఫ్రిక్ ల్యాంప్రేస్లో ఏమో మోనోనెఫ్రిక్ హగ్ఫిష్లో ప్రోటోనెఫ్రిక్ ప్రాథమిక మూత్రపిండ ప్రాథమిక వృక్క మూత్రపిండాలు అనేవి లాంప్రే హగ్ఫిషెస్లో ఉంటే లాంప్రేల్లోనేమో మధ్య వృక్క మూత్రపిండాలు అనేవి ఎక్స్క్రేటరీ ఆర్గాన్స్ కింద ఉంటున్నాయి కిడ్నీస్ పర్ఫామ్ ఎక్స్క్రేటరీ ఫంక్షన్ ల్యాంప్రేస్ ఆర్ అన్సెక్స్వల్ ల్యాంప్రేస్ ఆర్ యూనిసెక్స్వల్ అండ్ హగ్ఫిషెస్ ఆర్ ల్యాంప్రేస్ ఆర్ యూనిసెక్స్వల్ అండ్ హగ్ఫిషెస్ ఆర్ బైసెక్స్వల్ గోనోడైట్స్ ఆర్ అబ్సెంట్ ఫెర్టిలైజేషన్ ఈజ్ ఎక్స్టర్నల్ లాంప్రేస్ ఏకలింగ జీవులు హగ్ఫిషెస్ అనేవి ఉభయలింగ జీవులుగా ఉంటున్నాయి ఫెర్టిలైజేషన్ ఎలా ఉంటుంది ఎక్స్టర్నల్ బయటవైపే బాహ్య ఫలదీకరణ ఉన్నది డ్యూరింగ్ డెవలప్మెంట్ ఆఫ్ లాంప్రేస్ ఫ్రీ స్విమ్మింగ్ అమ్మోసిటస్ లార్వా ఈజ్ ఫార్మ్డ్ ఇన్ హగ్ఫిషెస్ డెవలప్డ్ ఇన్ డైరెక్ట్లీ దేంట్లో లాంప్రేస్లో అయితే లార్వా స్టేజ్ అనేది ఉంటుంది లార్వా స్టేజ్ ఉంటుంది ఆ లార్వా పేరు అమ్మోసిటస్ లార్వా హగ్ఫిషెస్లో డెవలప్మెంట్ డైరెక్ట్గా జరుగుతుంది ఎగ్జాంపుల్ ఏంటి వీటికి సైక్లోస్టోమాటాకి పెట్రోమైజిన్స్ ఆర్ ల్యాంప్రేస్ మిక్సిన్స్ ఆర్ హగ్ఫిషెస్ దీస్ ఆర్ సైక్లోస్టోమాటా అండ్ జనరల్ క్యారెక్టర్స్ సైక్లోస్టోమాటా అండ్ జనరల్ క్యారెక్టర్స్ నెక్స్ట్ క్లాస్ ఇన్ వీ లెర్న్డ్ పెట్రోమైజాన్ అండ్ మిక్సిన్స్ డిఫరెన్స్ బిట్వీన్ పెట్రోమైజాన్ అండ్ మిక్సిన్స్